సార్ నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు చాలామంది కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాలు అంటారు, నా మీద ఏడ్చే వాళ్ళు ఎక్కువైపోయినారు, ప్రతిదీ ఏడుస్తున్నారు నా పైన అని చాలామంది అంటుంటారు. ఎదుటి వాళ్ళు మన మీద ఏడవకుండా ఉండాలన్నా సరే ఆ ఏడుపు మనకు తగలకుండా ఉండాలన్నా ఏం చేయాలి సార్? అసలు దానికి ఒక ఏడుపు, స్ట్రెస్, అలాగే కొన్ని సాటర్న్ రిలేటెడ్ సంబంధించిన పాజిటివ్గా రావడానికి, అంటే ఎల్లనడిసిని అర్ధాష్టమశని నడిచేటప్పుడు పాజిటివ్గా రావడానికి కానీ, మనిషిలో స్ట్రెస్ తగ్గడానికి కానీ. ఇప్పుడు చూడండి, ఎవరైనా మన మీద ఏడ్చేటప్పుడు మనకు ఒక రకమైన ఏదో తెలియని ఒక స్ట్రెస్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోద్ది. అందరి కళ్ళు పడ్డప్పుడు, అందరు ఏడుపులైనప్పుడు దానికి ఉప్పుకు సంబంధించిన రెమెడీ ఒకటి ఉంది. ఏడవడానికి ఉప్పుకు సంబంధం ఉంటుంది. ఇప్పుడు చూడండి, దిష్టి తగులుతుంది ఎవరికైనా. దిష్టి తగిలినప్పుడు ఉప్పు తీసి తిప్పితే సమ్ స్ట్రెస్ పోతుంది చూసారు. పిల్లలు కూడా బాగా ఏడుస్తుంటారు. పిల్లలు బాగా ఏడుస్తున్నప్పుడు వాళ్ళకి ఉప్పు తిప్పి లేకపోతే మిరపకాయలు తిప్పి పడేయగానే వాళ్ళు ఫ్రీ అయిపోతారు. ఫ్రీ అయిపోతారు. అది మనం ప్రాక్టికల్గా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ప్రతి ఇంట్లో. అందుకని మనకి తెలిసిపోతుంది ఉప్పులో సంథింగ్ ఏదో ఎనర్జీ ఉంది, అది ఖచ్చితంగా తగ్గిస్తుందని. అలాగే మనిషికి ఎల్నాడ్సని అర్ధాష్టమిసని అష్టమిసని నడిచేటప్పుడు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది మనిషి మీద. స్ట్రెస్ ఎక్కువగా ఉండి మనిషి ఏం చేయలేకపోతుంటాడు, ఒకటి. రెండవది, మన విజయాలను చూసి కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అప్పుడు కూడా కొంత స్ట్రెస్ అనేది పడుతుంది. అయితే అందరికీ పడదు. వాళ్ళకి సన్ కనుక వీక్గా ఉంటే వాళ్ళ జన్మజాతకాల్లో, సాటర్న్ కనుక నెగిటివ్గా ఉంటే వాళ్ళ జాతకాల్లో, అంటే పాజిటివ్ ఫలితాలు ఇవ్వలేకపోతున్నప్పుడు వాళ్ళకి తొందరగా ఆ స్ట్రెస్ అనేటువంటిది పడుతూ ఉంటుంది వాళ్ళ మీద. అప్పుడు అరే ఎవరు ఏడ్చారేమో తెలియదు, ఇప్పటి వరకు బాగా నడిచిన సరిగా నడవలేదు, బిజినెస్ నడవడం ఆగిపోతుందని, ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం అనుకోవడం. అయితే వీటన్నిటికీ కూడా ఏమిటంటే మనిషి ఒక రకమైన స్ట్రెస్లో ఉంటాడు. ఈ స్ట్రెస్లో ఉన్నటువంటిది పోవాలంటే ఉప్పుతో ఒక చిన్న రెమెడీ చేయొచ్చు. జస్ట్ ఆ రెమెడీ మీకు వితిన్ 10 మినిట్స్లో మీకు రిలీఫ్ వస్తుంది. అది ఎలా సార్? వితిన్ 10 మినిట్స్లో. దానికి ఏమీ మంత్రము తంత్రము ఏమీ అక్కర్లేదు. ఓకే. ఇది ఒక సైంటిఫిక్ అనుకోండి, సైంటిఫిక్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, అది ఒక ప్రక్రియ వల్ల అలా జరుగుతుందని కూడా అనుకున్నా పర్లేదు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఉప్పులో ఆ ఎనర్జీ ఉంది, దాని ద్వారా మీరు లాభం పొందంటే గారు. దీనికి నేను భగవంతుడని పేరు పెట్టను, ఏమి పేరు పెట్టను నేను. మ్యాగ్నెటిక్ ఇనుప వస్తువు ఎలా తుక్కుంటుందో ఇది కూడా అలాగే అనుకోండి కాసేపు. ఓకే. బట్ మీకు ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుంది. అది ఎలా అంటే, మీరు ఒక కుర్చీలో కూర్చొని కాళ్ళు ఇలా పెట్టుకొని ఒక టబ్ ఉంటుంది కదా, ఆ టబ్లో గోరువెచ్చని నీళ్ళు వేయండి. మీ కాలు కనీసం ఇక్కడ దాకా, అంటే మోకాల కంటే కొంచెం కింద భాగం దాకా ములిగి అంత టబ్ తీసుకోండి. అందులో వాటర్ వేసి గోరువెచ్చని నీళ్ళు వేసి ఒక 3 గుప్పెళ్ళ కళ్ళుప్పు అంటారు, లావు ఉప్పు ఉంటుంది, దొడ్డుప్పు అంటారు కళ్ళు, ఆ దొడ్డుప్పు కలిపిన వేడి నీళ్ళలో కాలు పెట్టి కూర్చోండి. కూర్చొని ఒక మరీ కాళ్ళు తొక్కలు ఊడిపోయేంత వేడి కాదు, కాలు పెట్టమన్నాను కదా అని చెప్పి వేడివేడి కాలు నీళ్ళలో ఇటు అయ్యో నా కాలు కాలిపోయింది అనకుండా, మీరు కాలు పెట్టగలిగితే మీ కాలు ఏం కాలిపోకుండా వేడి మాత్రం టచ్ అవుతుంటుంది, మీకు తెలుస్తుంటుంది వేడిగా ఉంది, మేము తట్టుకోగలిగే అంత వేడి ఉంది అని. ఉప్పు మాత్రం ఎక్కువ వేయాలి, కాస్త కలపాలి. కలిపి మీరు కాలు పెట్టి ఒక 10 నిమిషాలు కూర్చుంటే మీరు ఆ 10 నిమిషాల ముందుకి 10 నిమిషాల తర్వాతకి చాలా తేడా తెలుస్తుంది మీకు. ఎందుకు అలా జరుగుతుందో కూడా చెప్తారని. మన బాడీలో ఏంటంటే ఏవైతే షట్చక్రాస్ ఉంటాయో, నాడులు ఉంటాయో, ఒక స్ట్రెస్ కలిగించేటువంటి ఏవైతే టాక్సిన్స్ ఇవన్నీ ఉంటాయి మనలో, అవన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. చక్ర క్లిన్జింగ్ జరుగుతుంది దాని ద్వారా. చక్రాస్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. యాక్చువల్గా మన షట్చక్రాలు ఉంటాయి కదా, అవి ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అది ఆరా చెక్ చేసే వాళ్ళకి వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇట్లా చూస్తే ఆరా తెలిసిపోద్ది మీకు. మనకి ఆరా ఉందనే విషయం మీకు తెలుసా? తెలుసు. ఇది జస్ట్ ఇట్లా 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 అని ఒక 10 సెకండ్స్ ఇలా అనుకొని ఒకసారి ఇలా అండి, ఇలా ఒక్క 10 సెకండ్స్ అని ఇలా అనండి ఒకసారి. ఇప్పుడు మీకు మధ్యలో సంథింగ్ ఒకటి ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి, ఒకటి మధ్యలో ఉన్నట్టుంది కదా. అంటే ఇప్పుడు ఈ రాపిడి చేసినందుకు అప్పుడు మీకు మధ్యలో ఉన్న ఆరా తెలుస్తుంది. అలాగే మనలో ఒక ఆరా ఉంటుంది, ఆరా క్లీన్ అవుతుంది, చక్రాస్ క్లియర్ అవుతాయి మీకు ఆ పని చేయగానే. మన స్ట్రెస్, మన మీద ఏడ్చే వాళ్ళ ఇది అవన్నీ కూడా దానికి కనెక్ట్ అయి ఉంటాయి, అక్కడి నుంచి అది క్లియర్ అయిపోతుంది. అలాంటి రోజు చేసుకుంటూ కూర్చోకూడదు ఇది. ఇవి మీకు ఎక్కువగా కనుక ఉదాహరణకి మీకు జన్మజాతకంలో శాటర్న్ యొక్క మహాదశ నడుస్తుంది, శాటర్న్ పాజిటివ్ ఫలితాలు ఇవ్వట్లే, మీరు భారతం చేసుకోండి, శాటర్న్ పాజిటివ్ ఫలితాలు ఇవ్వట్లేదు బట్ శాటర్న్ మహాదశ నడుస్తుంది, అప్పుడు చేసుకోవచ్చు ఇది ఎవ్రీ సాటర్డే సాటర్డేస్. అయితే
ఇది చేసుకోవచ్చు. నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనె మొత్తం ఒంటికి మొత్తం నీట్గా పట్టించి మర్ధనాల చేసుకొని స్నానం చేసుకుంటే కూడా స్ట్రెస్ అనేది తొలగిపోతుంది. ప్లస్ ఇది చేసుకోవచ్చు, లేదా ఏలినాడు శని అష్టమి శని అర్ధాష్టమి శని నడిచేటప్పుడు కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే మాటి మాటికి మీ మీద పడేడుస్తున్నారు, ఎంతసేపు మీరు ఏదైనా ఒకటి సాధిస్తే చాలు, నువ్వు సాధిస్తున్నావు, నీకే అన్నీ అవుతున్నాయి, నీకే అన్నీ అవుతున్నాయి తలకాయ తింటున్నారు, అలాంటప్పుడు కూడా మనకు ఒక రకమైన ఫీలింగ్ వల్ల ఏదో మొత్తం మీద ఆ స్ట్రెస్ అనేది మన మీద ఉంటుంది, అది ఖచ్చితంగా పోతుంది. ఇది కేవలం పెద్దవాళ్ళు చేయాలి, చిన్నపిల్లల్ని మాత్రం అలా కూర్చోబెట్టకండి. ఎందుకంటే చిన్నపిల్లల శరీర తత్వం చాలా సున్నితంగా ఉంటుంది, వాళ్ళకి కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గోరువెచ్చని నీళ్ళు మీరు ప్రాక్టికల్గా ఆ 10-15 నిమిషాల్లో మీకు అర్థమైపోతుంది. బాడీ మొత్తం అనారోగ్యంగా ఉంటుంది, కొంతమంది చూడండి అంత ఏదో నీరసంగా ఎప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉంటాం. అలాంటప్పుడు ఏమవుతాడు అంటే మనం ఏదైనా సాధిద్దామంటే మన ఆరోగ్యం సహకరించదు, అబ్బా సుస్థిగా ఉంది అంటూ ఉంటాం, ఆ సుస్థి కూడా పోతుంది దీని ద్వారా. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన పూర్వం వాళ్ళు ఎంత ఆలోచించే ఉప్పుతో దిష్టి తీసేవారు ప్రాక్టికల్ మన ఇళ్ళు చూస్తుంటాం సార్, చూస్తుంటాం. అంటే ఎంత ఇది ఉంది అందులో, ఇది వాటర్ ద్వారా తీయచ్చు, ఖచ్చితంగా మీకు పనిచేస్తుందండి, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పనిచేస్తుంది, ఇంకా అందులో డౌట్ లేదు. దాంతోపాటు మీరు కనుక మెడిటేషన్ కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగలిగితే మరింత బాగుంటుంది మీకు. రెగ్యులర్గా కనుక చేయగలిగితే మరింత బాగుంటుంది. ఎందుకంటే మెడిటేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, మీరు ఎన్నోసార్లు సందర్భాలు చెప్పడం జరిగింది, ఎంతోమంది గురువులు కూడా చెప్పడం జరిగింది. యా దీంతోపాటు ఇంకొక వాస్తు రెమెడీ ఒకటి చెప్తాను దీంట్లో. ఇక్కడ ఏంటంటే మనిషికి శక్తి లేక సుస్థి అయిపోయాడు, ఇక్కడ సుస్థి అయిపోయి స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఈ రెమెడీ చేస్తున్నాం. దీంతోపాటు దక్షిణం వైపు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కదా, సౌత్ వాళ్ళకి ఒక ఆంజనేయ స్వామి బొమ్మ ఒకటి పెట్టుకోండి. సౌత్ వాళ్ళకి, ఓన్లీ సౌత్ వాళ్ళకి, మళ్ళీ సౌత్ వెస్ట్ సౌత్కి పెట్టకూడదు, సౌత్ వాళ్ళకి. అంటే దక్షిణాగ్నేయం వైపు వెళ్ళకూడదు, తూర్పాగ్నేయం వైపు వెళ్ళొచ్చు ఫోటో కావాలంటే. ఇటు వెళ్తే మళ్ళీ దక్షిణాగ్నేయం వైపు వెళ్ళిపోతే ఏం ఆంజనేయ స్వామి ఏమి శక్తి ఉంటుంది, ఈ నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి కంపాస్ పెట్టుకొని ఎగ్జాక్ట్లీగా సౌత్ ఎక్కడుంది, ఏ జోన్ వస్తుంది అని చెప్పి చూసుకొని కాస్త ఇటే పెట్టాలి, కానీ నైరుతి వైపు వెళ్ళకుండా ఫోటో పెట్టండి, మీరే చూస్తారు. ఓకే, ఖచ్చితంగా మీకేంటంటే ఇంట్లో నేను ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రెండవది ఏంటంటే మీకు తెలియకుండా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు, ఖచ్చితంగా పనిచేస్తుంది ఇది. ఇది నేను ప్రాక్టికల్గా చూసి అనుభవించి చెప్తున్నటువంటిది. చిన్న చిన్న రెమెడీ సార్, చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రాక్టికల్ మీరు చెప్తుంది. ఇదేంటంటే ఆ చిన్న యాక్టివ్గా లేని మనిషి యాక్టివ్ అవ్వగలిగితే బోల్డ్ అంత సాధిస్తాడు. అంతే కదండి, ఇప్పుడు ఒక చిన్న స్పార్క్ ప్లగ్ దగ్గర, ఒక మోటార్కి ప్లగ్ దగ్గర ఆ స్పార్కే ఆ మోటార్ మొత్తం స్టార్ట్ అయ్యేలా చేస్తుంది. ఆ స్పార్క్ లేదనుకోండి స్టార్ట్ అవ్వదు. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.